ఆమయ్య, నిజంగా మీరు చూడకుండా నాయనా, మేమైతే ఈ రోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము వారికి జ్ఞాపకం ఉన్నామో లేదో మాకైతే తెలియదు. కనుక భూమి మీద నాయనా ఆయన వదిలిన వస్తువులు, ఆయన మిగిల్చిన అనేకమైనటువంటి వాటిని చూసుకుంటూ, ఇదిగో మా తండ్రి గారు బ్రతుకున్నప్పుడు వాడుకున్న వస్తువులని జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబం కొనసాగుతూ ఉంటుంది. తండ్రి ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాం. కానీ తండ్రి ఆయనకి ఈరోజు మేము జ్ఞాపకం ఉన్నామో లేదో తెలియదు. నీ కృపతో నాయన కుటుంబాన్ని ఓదార్చండి. పెద్దలు దైవ సేవకుల మధ్యలో వాక్యాన్ని మాట్లాడుతున్నాను. నీ కృపతో వాళ్ళను వర్ధిల్యంప చేయమని, వాళ్ళను ఓదార్చమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకున్నాను. త్వరలో రాబోయే ఉన్న యేసుక్రీస్తుల వారికి నేను నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాను తండ్రి. అంటే బయట ఉన్న వాళ్ళు మాట్లాడతారు కాబట్టి రైట్. ప్రియులరా, తండ్రితో సమానులు, సంఘానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చినటువంటి పెద్దలు, మీకు మీ కుటుంబ సభ్యునికి ఎంతైతే జ్ఞాపకాలు ఉన్నాయో, సుమారు 7-8 సంవత్సరాల నుంచి ఆయనతో నాకు కూడా అనుబంధం గొప్పగానే ఉంది. సంఘం పట్ల ఆయనకున్న బాధ్యత, సంఘం పట్ల ఆయనకున్నటువంటి అట్మాస్ఫియరు, అనేక సంఘాలకు సహకారులుగా ఉంటూ దేవుని కోసం యథార్థంగా బతకాలనే ఉద్దేశాన్ని కలిగి జీవించిన జీవన విధానం బహు గొప్పది. అయితే నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈరోజు మన అందరం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మ్యాక్సిమం స్టేజ్ మీద ఉన్నటువంటి దైవ సేవకులు కావచ్చు, మీరు కావచ్చు, అందరూ జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే ఆయనకు మనము జ్ఞాపకం ఉన్నామా లేదా, ఆయనకు మనము జ్ఞాపకం ఉన్నామా లేదా చెప్పండి. ఆయనకు మనం జ్ఞాపకాలలో ఉన్నామా? చనిపోయిన చిన్న గారికి మనం జ్ఞాపకాలలో ఉన్నామా? ఇక్కడ బైబుల్లో ఇద్దరు సహోదరులు అంటే ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒకరు పరదేశికి చేరిపోయారు, ఒకరు అగ్నిగుండానికి చేరిపోయారు. ఒకరు పరదేశికి చేరిపోతే వాళ్ళ స్థితి ఎలా ఉందో, అగ్నిగుండానికి చేరిపోయిన వాళ్ళ స్థితి ఎలా ఉందో మనం గుర్తిస్తే బైబిల్ చాలా వరకు కూడా మనకి ఓదార్పును అనుగ్రహిస్తూ ఉంటుంది. ఒకసారి ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉండదు, చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతికి ఉన్నవారు తాము చత్తురని ఎరుగుదురు. బ్రతికున్న వారికి ఏం తెలుసట? బ్రతుకున్న అందరికి ఏం తెలుసట? చనిపోవటం అని తెలుసట? ఎవరైనా చనిపోయారనుకోండి, ఉదాహరణకి వెంటనే వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొంచెంసేపు మౌనం వహిస్తారు. మౌనం వహించిన తర్వాత వాళ్ళు ఓదార్స్తూ మాట అంటారు. ఏంటంటే, ఏముంది బ్రదరు, ఈరోజు ఆయన చనిపోయాడు, రేపొద్దున మరొకరు చనిపోతారు, శాశ్వతంగా ఉండిపోయేది కాదు కదా. దేవుడు శాశ్వతంగా భూమి మీద ఉండడానికి దేహాన్ని చేయలేదు కదా. మహా అయితే 60-70 సంవత్సరాలు ఈ దేహము మనకి సహకరిస్తుంది, అంతకు మించి మనకు సహకరించదు. ఇప్పుడే సహకరించటం లేదు. 30 సంవత్సరాలు వచ్చేసరికి దేహం సహకరించటం లేదు మనకి. ఒకప్పుడైతే 50 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా పొలంలోకి వెళ్ళి శుభ్రంగా పని చేసుకుని చాలా గట్టిగా ఉండేవారు మనుషులు.
30 వచ్చేసరికి ఏమైపోతుంది? శరీరం సహకరించటం లేదు. మహిళ ఎంతకాలం ఉంటాం బ్రదర్? కొన్నాళ్ళు ఉంటాం తప్ప మనము కూడా చనిపోతాం. అంటే ప్రతి మనిషి కూడా చనిపోతామన్న ఉద్దేశంతోనే బ్రతుకుతున్నారు. ఆ విషయం గమనించాలి. అయితే ఆ మరణం ఎప్పుడు అన్నది ఎవరికి తెలీదు. నీకు తెలీదు, నాకు తెలీదు, ఎవరికి తెలీదు కదా. బ్రతికి ఉండే వారు తమ చతురని ఎరుగుదురు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుంది అంటే, అయితే మీరు తెలుసుకోవలసింది ఏంటి అంటే, చనిపోయిన వారి కోసం బ్రతుకున్న మీరు తెలుసుకోవాలి. ఎవరి కోసం తెలుసుకోవాలి? చనిపోయిన వారి కోసం బ్రతుకున్న మనం తెలుసుకోవాలి. బైబుల్ స్పెషల్ ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా భూమి మీద బ్రతుకున్నంత కొరకే చెప్పగలవు. శరీరంలో ఉన్న అవయవాలు చెప్పగలవు, శరీరంలో ఉన్న ఆర్గన్స్ చెప్పగలవు, వాడికి వైద్యం చేయగలవేమో, కానీ మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో చెప్పాలంటే నా గ్రంథమైన బైబిలే చెప్పాలి. సాక్ష్యాధారాలతో చెప్పాలి. బైబిల్ సామాన్యమైంది కాదు. మనుషులు చదువుకుంటున్నటువంటి పాఠ్య పుస్తకాలలో లేనటువంటి పాఠాలు ఇవి. బైబిల్ ఏం చెప్తుందో చూడండి, ఏమంటుంది? అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. చచ్చిపోయిన వాళ్ళట ఏమీ ఎరుగరు. ఇలా మాట నేనన్నా, మీ బైబిల్ అంటుందా? నా చేతిలో ఉందా? మీ చేతిలో ఉందా? మీ చేతిలో ఉంది. అసలు ఇక్కడ ఈ కార్యం జరుగుతుందని ఆయన కూడా తెలియదా? ఇక్కడ జ్ఞాపకార్థకుడికి జరుగుతుంది, పలానా పాస్టర్ గారు వచ్చారు, లేకపోతే పలానా వాళ్ళు వచ్చారు, మా అమ్మాయి వచ్చింది, ఏడ్చింది, మా అబ్బాయి ఉన్నాడు, ఏడుస్తున్నాడు అని తెలియదట. నేనంటలేదమ్మా బైబిల్ చెప్పింది. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారు పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము లేదు. వారికి ఇక వారి ఏ లాభము కలగదు. వారికి ప్రేమింపరు, పగపట్టుకునరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. కడాగడిగా చెప్పేసింది బైబిల్. వారికి ప్రేమింపరు, పగపట్టుకునరు, అసూయపడరు. అంటే సూర్యుని క్రింద జరుగు వాటిలో వారికి ఎప్పటికీ వంతు లేదు. ఇక ఎందుకు వచ్చేసరికి మాట్లాడుతూ 10వ వచనంలో ఏమంటున్నాడంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను, అంటే నువ్వు బతికి ఉండగానే నీ ఆత్మను కోలుకోకముందే నీ శక్తి లోపం లేకుండానే చెయ్యము. నీవు పోవు పాతాల మందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. పరిశుద్ధ గ్రంథం అంటే సామాన్యమైనది కాదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే, బైబుల్లో రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఒకడు ఊహతో చెప్పబడినటువంటి మాటలు కావాలి. ఒకడు ఊహతో చెప్పినటువంటి మాటలు కాదు. ఊహ అంటే ఎప్పటికీ ఊహగానే ఉంటుంది. కొన్ని నిజాలు బయటపడేసరికి అవి ఊహలని తెలుసుకుని జనాలందరూ కూడా సత్యమేంపు మలుతారు. అలాగే క్రైస్తవ్యమేంపు ఈరోజు అందరూ మలడానికి కారణం ఏంటంటే, బైబుల్లో ఎక్కడా ఊహ ఉండదు. ఊహ అంటే తెలుసు కదా మీకు, ఏంటది? గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టు ఉంది, ఆ పెట్ట మనసులో ఏముంది ఇది చెప్తాడంట. పెట్ట మనసులో ఏముందో మనకెందుకు, బైబుల్లో ఏముందో మనకు కావాలి కానీ. బైబుల్లో ఏముందో మనకు కావాలి. ఇక్కడ ఈ పాయింట్ని బాగా అర్థం చేసుకుంటే ఒక ఫిక్స్ లోకి వచ్చేయండి. మరణించిన వారు, చనిపోయిన వారు
వారు ఏమీ ఎరగరు, వారు ప్రేమింపరు, పగబట్టుకునరు, అసూయపడరు, సూర్యుని క్రింద ఎప్పటికీ వారికి వంతు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా మారిపోదాం ప్రభు, మహానుభావం మాకు బుద్ధి లేదు, చర్చికి రమ్మని వాళ్ళ బైకులు పెట్టుకునే ప్రయత్నంగా మాట్లాడతా, సరే మేము అలా ఉండేవాళ్ళం, మాకు పట్టనట్టుగా ఉండేవాళ్ళం. ఎంత ధైర్యంగా బతికేస్తారంటే నిజంగా భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడానే మేము ఎప్పటికీ చావము, మేము ఎప్పటికీ ఇలాగే ఉంటాం, మేము ఎప్పటికీ మాకు మరణం రాదన్నట్లుగానే బతుకుతారండి. దేవుడు అన్న లెక్క ఉండదు, దేవుడు అన్నా సరే ఇంట్రెస్ట్ ఉండదు. అయితే ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి, ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. దీని క్యాంటీ పాయింట్ ఒకటి మాట్లాడుతానండి. ఎక్కడ? లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము తీశారా? 16వ అధ్యాయము తీశారమ్మా? రైట్. ఇరవై రెండవ వచనం చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ పోబడేను. ఒకతన దరిద్రుడు చనిపోయాడు. చనిపోయిన వితిన్ సెకండ్స్ లో, మళ్ళా చెప్తున్నా, చనిపోయిన మరుక్షణం, పాడెత్తడానికి బాడీ ఎత్తడానికి ఇంచుమించు లేదంటే 2-3 రోజులు పట్టొచ్చేమో. బంధువులు అందరూ వచ్చేంత వరకు కూడా బాడీ ఎత్తరు, కానీ ఆత్మ మాత్రం వారు శ్రేయస్సు కలిగి తమ జన్మలు గడుపుతారు. ఒక క్షణములో పాతాళం అనే లోకానికి వెళ్ళిపోతుంది బైబిల్ చేసేస్తుంది. చనిపోయిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో లాజరు గారు దేవదూతలు వచ్చి దేవదూతలు అతని ఆత్మను కొనుక్కోబడేను అని ఉంది. ఇది ఒక క్యాటర్. తర్వాత ఇంకోళ్ళు ఉన్నారు చూడండి, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ను చూచి, తండ్రి అయిన అబ్రహామా. పాయింట్ ఆగండి. ధనవంతుడు ఉన్నాడు, మరణించాడు, మరణించిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అబ్రహాము గారిని గుర్తుపట్టాడు. ఎవరిని గుర్తుపట్టాడు? అబ్రహాముని గుర్తుపట్టాడు. ప్రసంగి గ్రంథం ఏమనుంది? వారు ఏమీ ఎరుగరని ఉంది. మరి ధనవంతుడు అబ్రహామును గుర్తుపట్టాడు, ధనవంతుడు అబ్రహామును గుర్తుపట్టాడు. బైబుల్ చెప్తుంది, విట్నెస్ ఇస్తుంది, వాళ్ళు ఏమీ ఎరగరు అన్నప్పుడు అబ్రహాముని ఎలా గుర్తుపట్టాడు? ఇది నాకు వచ్చింది. అబ్రహాము ఎలా గుర్తుపట్టాడు? అబ్రహామును గుర్తుపట్టడమే కాదు, తండ్రి వేర అబ్రహామా నా ఎందు కనికరపడి, నా ఎందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపవా అని అడుగుతున్నాడండి. ఇది ఎంత విచిత్రం అంటే, ఏమండి ఎంత విచిత్రం అంటేనండి, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినని ఉందండి. చనిపోయిన వాడిని ఏం చేస్తామా? ఉంచుతామా? ఉంచుతామా? ఎంత ప్రేమించినా ఉంచుతామా? 4 రోజులు ఉంచుకుందాం అనుకుంటామా? కొంచ ఒకవేళ నువ్వు ఉంచాలన్నా పక్కింటి ఉంచండి. కానీ విచిత్రమైన ఆశలు ఆడుతుంటారండి. వాడు ఇలా తీసావో లేదో, ఒకరు వచ్చేయండి మా రాజమండ్రి మీద, ఒకరు వచ్చేయండి ఇక్కడ ఉన్నది లేదు నాకు తెలియదు, కానీ ఒకరు వచ్చి ఏం చేశారండి, వాడు ఇలా తీశారండి. అక్కడ గుమ్మ ఉంటుంది చూడండి, వాకలు అంటారు కదా, వాకల్లో నీళ్ళు ఇలా చేసేస్తున్నారండి. ఒక ఆవిడేమో సొంగుచ్చుకుని ఈ నీళ్ళతో సాగనప్పుతుందంట. ఏ ఇంతకాలం మనతో ఉన్నాడు, ఇంతకాలం ఆడాడు, ఇంతకాలం మనతో పాడాడు, ఇంతకాలం స్నేహభావంగా ఉన్నాడు, ఇంతకాలం ఇంత ఉన్నాడు కదా, మరి అతను చనిపోయిన వెంటనే అతను బాడీ వద్ద ఉంచుకుంటారా? ఉంచుతారు. ఇదే విచిత్రం. ఇది ఒక తొడుగు. ఈ తొడుగులోనికి, ఈ పాతిమ దేహములోనికి దేవుడు కొంతకాలం పంపించి భూమి మీద ఉండమని చెప్పి
దైవ కుమారుడుగా బ్రతికి నా దగ్గరికి రమ్మని చెప్పి భూమి మీద పంపించడు. ఇది ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకుంటే చాలా మంచిది. ఇది పెట్టుకోకపోవడం వల్లే భూమి మీద మన బ్రతుకులు ఏంటో తెలుస్తలేదు. ఏమండి పాతి పెట్టబడిన, ఇప్పుడు పాతి పెట్టబడిన తర్వాత దేహము పాతి పెట్టబడిన తర్వాత అమ్మా దేహము పాతి పెట్టబడింది. దేహంలో ఉన్నప్పుడు దాహం వేసింది అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మనకి ఎంత వాటర్ కావాలి? ఎంత వాటర్ కావాలి? ఆ తల్లి ఇంటికి వెళ్ళి నేను నడుచుకుంటా మా ఇంటి కానించి బైపాస్ రోడ్ నుంచి ఆ తల్లి ఇంటికి వెళ్ళి అమ్మ నాకు దాహం వేస్తుంది అమ్మ లోపల నుంచి చిన్న గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చి నీ వేలు కొన అందులో ముంచి నా నాలుగు మీద పొయ్యమ్మంటే ఎలా ఉంటుంది? నాలుగు చల్లరిపోద్దా? నేను అడుగుతున్నా దోసకాయ సొంబో పుచ్చకాయ సొంబో లేకపోతే గ్లాసు మొత్తం నీళ్ళన్నీ తాగేస్తాయి కానీ నా నాలుగు చల్లారదు కదా, నా దాహం తీరదు కదా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నాలుకలు చల్లార్చమని అడుగుతున్నాడు అంటే అది కూడా వాళ్ళకి కావలసిందంట. ఎంత వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చండి. దేహము లేని వాడికి దాహం వేస్తే ఆ దాహం తీర్చేది ఏంటి? దేహమా భూమి మీద పాతి పెట్టబడింది, దేహమా భూమి మీద పాతి పెట్టబడింది. మరి దేహము లేకుండా ప్రాంతానికి వెళితే ఆ పాతాళానికి వెళితే మరి నాలుకని చల్లార్చమండి. దేహము లేని వాడికి దాహం వేస్తుందండి, ఆత్మకు దాహం వేస్తుందండి. ఆత్మ దాహం తీర్చేది ఏంటి? దేవుని దివ్య వాక్యం, మీ ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యం. ఈ వాక్యాన్ని భూమి మీద ఎక్కడైతే నువ్వు నిర్లక్ష్యం చేశావో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేశావో, సేవకులు చెప్తున్న వాక్యం, సేవకులు విత్తుతున్న వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం చేశావో, నువ్వు మరణించిన తర్వాత కొద్దిగా కూడా కనీసం వాక్యం అనేది ఉండదు సోదరా, గుర్తించుకో. ఎంత నిర్లక్ష్యమైంది ఇక్కడ వస్తున్నా బైబుల్ విషయంలోకి వస్తే. ఏ తలకు మాసిన సినిమా వేస్తున్నాం అనుకోండి ఎక్కడికైనా వెళ్ళి అమ్మ జనాలు కంట్రోల్ చేయగలమా? ఒక సేవకుడు వచ్చి వాకింగ్ చేస్తున్నాను అనుకో సపోజ్, ఇలా అలా పోతుంటాడు. అట్లా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా వినండి. వాక్యం అంటే నిర్లక్ష్యం కలిగిన వాడికి ఆత్మ వెళ్ళిపోయిన ప్రాంతంలో నీళ్ళు కూడా దొరకవు. మన పాయింట్ ఏంటంటే అబ్రహామును గుర్తుపట్టాడు, ఇంకా అతని స్టేటస్ చూద్దాం, అతని స్టేటస్ చూద్దాం చూడండి అక్కడ. లాజర్ను పంపుము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు, నీవు నీ జీవిత కాలమందు, నీవు నీ జీవిత కాలమందు అంటున్నారా? నీవు నీకు దేవుడు ఇచ్చిన జీవిత కాలం. నాకెంత కాలం ఇచ్చాడు? ఆల్రెడీ 45 వచ్చేసింది, 45 వచ్చేసింది. యేసు ప్రభు కంటే కొద్దిగా ఎక్కువ సంవత్సరాలు భూమి మీద బతికాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు భూమి మీద? 33. ఆయనకి ఎక్కువ బతికాను కదా. 33.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు గారు ఖచ్చితంగా పర్లోకి పోతుందన్న గ్యారంటీ ఉందా ఆయనకి? నాకుందా? లేకపోతే పాస్టర్ గారు ఏమన్నా వెళ్ళి గోరు దగ్గరికి వెళ్ళి ప్రభా పర్లోకి ఇచ్చే ప్రభా అంటే ఇచ్చేస్తాడు ఆయన? అంత సులువుగా చాలా సింపుల్ గా ఉందండి. ఈరోజు పెట్టిలో పెట్టుకుని తీసుకెళ్ళిపోతే పాస్టర్ గారు పర్లోకి ఇచ్చేస్తారు అన్నట్లుగా ఉందండి. ఈరోజు భయం లేదండి అసలు. మరణం అంటే గజ 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 వండికిపోవాలి. ఆయుష్ కాలం ముగిసిపోతుంది అనేసరికి, ఆ మరణం సమీపిస్తుంది అనేసరికి, అమ్మో దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవిత కాలంలో దేవుడు చెప్పినట్లుగా నా జీవితం ఉందా లేదా ఒకటికి 10 సార్లు మనం చెక్ చేసుకోవాలి ప్రియమైన దేవుడి పిల్లలు. అది ఒకరు కాదు, ఒకరు కోసం చెప్పబడింది కాదు, ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం బ్రతకడానికి వచ్చాం భూమి మీదకి. వింటున్నారా? నీవు నీ జీవిత కాలములో నీకిష్టం వచ్చినట్లు
సుఖము అనుభవించి సుఖం అనుభవించడానికే పుట్టామా? భూమి సుఖాన్ని అనుభవించడానికి పుట్టామా? లేదని నేను 24 గంటలు టీవీ తినడానికే పుట్టామన్నా అనుకో, అప్పుడు బాడీలో ఒక ఫ్యాక్టరీ పెడతారు. ఏంటి అది? షుగర్ ఫ్యాక్టరీ. జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు షుగర్ ముట్టుకోకుండా భార్య బెత్తం పట్టుకుని ఉంటుంది సీటే అన్నాం అనుకో, తప్పమని కొడుతుంది. ఎందుకంటే పోతావు కనుక. అంటే భూమి మీద సుఖాన్ని అనుభవించడం, అది నీకు ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించటానికి పుట్టలేదు. మనకిష్టం వచ్చినట్లు జీవితాన్ని పండించుకోవడానికి పుట్టలేదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రకారంగా జీవించటానికే భూమి మీదకి వచ్చాం మనం. ఇక్కడ చూడండి ఒకసారి, అలాగుననే లాజరు కష్టము అనుభవించాను, వాడు జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నువ్వు యాతన పడుచున్నావు, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటపోజాలకుండున్నట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండున్నట్లు మాకును మీకును మధ్య మహాగాధం ఉన్నదని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి, ఇదంతా బైబిల్లో ఉన్నదేనా లేదా? బైబిల్లో ఉన్నదా? స్వయంగా యేసు ప్రభు చెప్పిందేనా? యేసు చెప్పిన మేము వెనకండి, పాస్టర్ గారు చెప్పేసారండి ఇలాగ అంటారా? ఏమండి పాస్టర్ గారు చెప్పేసారని చెప్తారా? కాదండి. సమాజంలో ఎక్కడైతే నిజం చెబితే వాళ్ళ ఆదరణ ఉండదేమో, వాళ్ళు నిలబడలేరేమో అని నిజాలు దాచేశారండి చాలా వరకు. ఉదాహరణకి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నిజమే చెప్పాలి, వాస్తవమే చెప్పాలి. వాళ్ళు బాధపడినా ఏమైనా పర్వాలేదు, కానీ మరణించిన వారిని చీపించి పాఠాలు చెప్పవలసినది తెలుసా? చూడండి ఏమన్నాడు అక్కడ. అప్పుడు అతని తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. భూమి మీద ఎవరున్నారట? ఎవరంటున్నారట? ధనవంతుడు అన్నాడు. ఇప్పుడు మరణించిన ఆయన నాకు భూమి మీద ఇద్దరు బిడ్డలు ఉన్నారు అన్నాడు అనుకోండి, ఆయన నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడా వేదన పొందే స్థలంలో? అని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీ జ్ఞాపకాలు ఆయనకు ఉండాలా? ఉంటే ఎక్కడ ఉన్నట్టు, ఉంటే ఎక్కడ ఉన్నట్టు, ఉంటే వ్యాధికరమైన స్థలంలో ఉన్నట్టు. మీరెవరో జ్ఞాపకం లేకపోతే ఈ చిన్నది చనిపోలేదు. జ్ఞాపకాలు ఉంటే నిద్ర పట్టదు సోదరా. మీరు జ్ఞాపకాలు ఉండకూడదు, కూతురు జ్ఞాపకం ఉండకూడదు, కొడుకు జ్ఞాపకం ఉండకూడదు, భార్య జ్ఞాపకం ఉండకూడదు, స్వతంత్ర క్రైస్తవ సంఘం జ్ఞాపకం ఉండకూడదు, స్నేహితులు జ్ఞాపకం ఉండకూడదు, ఎవరు జ్ఞాపకం ఉండకూడదు. రెస్ట్ ఆఫ్ పీస్ మనం అదే కోరుకుంటాం. ఆరైపోయి రాస్తాం. అదేంటి? రెస్ట్ ఇన్ పీస్. భూమి మీద పీస్ లేకపోతే అక్కడ పీస్ అవ్వదు. శాంతికరమైన జలములు యుద్ధమిమ్మను పరుండి పెడతానంటే భూమి మీద శాంతిని కనుగొనకపోతే, భూమి మీద శాంతిని కనుగొనకపోతే, విశ్రాంతిని కనుగొనకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి విశ్రాంతి అనేది ఉండదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను కుటుంబాన్ని, మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆయన కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎక్కడ ఉన్నట్టు అర్థం. మరోసారి ఆలోచించండి, ఎక్కడ ఉన్నట్టు? చూడండి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా, ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు తండ్రి ఇంటికి వారిని పంపమని నిన్ను వేడుకొనుచున్నాను ప్రభువా. నేను ఎలాగా పంపించమన్న సంగతి నాకు తెలిసిన ఆయన, నేను భూమి మీద నాకు ఇష్టం వచ్చినట్టు బతికన్నా ఆయన. కానీ లాజరు మాత్రం ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాడు. అతను లెక్క చేయలేదు. మేము అతను ఒక దరిద్రుడు అనుకున్నాం,
అతడు మన ఇంటి దగ్గర రొట్టె మొక్కలు తినేవాడు అనుకున్నాం, మనం వేస్తేనే చందా వేస్తేనే బతుకనుకున్నాం, మనం ఇస్తేనే బతుకనుకున్నాం, అంత చీఫ్గా చూసాం. కానీ ఇప్పుడు లాజరే ముఖ్యం, లాజర్ని పంపు, లాజర్ని పంపు, లాజర్ని పంపు అంటున్నాడు. ఎవరు పంపంటాడు అంటే మరణించిన తర్వాత పాతాళం అనే లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మను మరలా తిరిగి పంపించు. మా అన్నలకు మా తమ్ముళ్ళకు చెబుతాడు అంటే ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. అందుకు అబ్రహాము వారి యొక్క మోషేయు ప్రవచనలు ఉన్నారంటే అర్థం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర ప్రవచనాలు ఉన్నాయి, ప్రవక్తలు ఉన్నారు అంటే బైబుల్ గ్రంథం ఉంది వాళ్ళ దగ్గర. ఏముంది? బైబుల్ గ్రంథం ఉంది అమ్మా. నిజం చెప్తున్నా, దేవుడు మనతో సరాసరి మాట్లాడినట్టు ఉంటదండి బైబుల్ అంటే. బైబుల్ అంటే ఏంటనుకుంటున్నారు? పద్దులు పుస్తకాలు పెట్టుకునేది కాదండి ఇది, దివారాత్రులు ధ్యానించే గ్రంథం ఇది. ఈ గ్రంథము మన దగ్గర ఉందంటే సరాసరి దేవుడే మనతో మాట్లాడుతున్నట్లుగా, దేవుని సంభాషణే మనతో ఉన్నట్లుగా ఉంటే ఈ గ్రంథాన్ని పక్కకు పెట్టి మనం బుజ్జుంటే సరిపోదు. ఏమన్నా మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలేనని అతని చెప్పగా, అతడు తండ్రి అయిన అబ్రహమా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతురని చెప్పాను. ఎవరితో మాట్లాడుతుంది? అలాగనొద్దు ప్రభా, అలానొద్దు ప్రభా, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళితే మారు మనసు పొందుతారా? నిజం చెప్పండి, పొందుతారా? యేసుక్రీస్తు మరణించాడు, 3 రోజుల పునరుద్ధారుడయ్యాడు, సమాధిని గెలిచి మృత్యు జయుడై తిరిగి లేచి 40 రోజులు మనుషులతో ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఉన్న తర్వాత ఆయన ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు అంటే మృతులలోని తిరిగి లేచి యేసు చెప్పిన నమ్మని లోకం ఎప్పటికీ నమ్మల, ఎప్పటికీ నమ్మల యేసు మాట. అప్పుడు రిప్లై ఏమని వస్తుంది చూడండి, ఇప్పుడు రిప్లై ఏమని వస్తుంది చూడండి. అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని నీతో చెప్పాను. నమ్మరు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదే శాశ్వతం అనుకుంటారు, ఈ దేహంలోకి వచ్చిన తర్వాత ఇదే మనకు నిత్యం అనుకుంటారు కదా. ఈ దేహంలో కలకాలం ఉండిపోయేటట్లుగా ఈ దేహాన్ని ఎంత అత్రభత్రంగా చూసుకుంటారండి, ఎంత అత్రభత్రంగా చూసుకుంటారు. ఎక్కడ ఏ చిన్న ఇన్కన్వీనియంట్ ఉండకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చారా కుర్చీలేసామా? కుర్చీ లేచిన తర్వాత పొరపాటున ఒకవేళ కానీ ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, మనకు గాలి తగులుతుంది, ఎంత ఇన్కన్వీనియంట్ అనుకుంటారా? చెప్పండి, దేహాన్ని ఎంత బాగా పోషిస్తామండి మనం నిజంగా చెప్పండి. ఒకసారి ఒప్పుకోండి, పొద్దున్న తింటే మధ్యాహ్నం కాలి, మధ్యాహ్నం తింటే రాత్రికి కాలి, రాత్రి తింటే మళ్ళీ పొద్దున్న గిన్నించుకుని రెడీ. బిర్యానీ పెట్టావు కదండి, సూరుకుంటుందా కొంచెంసేపు? దేహం కోసమే బ్రతుకుతున్నాం తప్ప దేహము లోపల ఉన్న ఆత్మ కోసం ఏ రోజు విచారించటం లేదు. టయానికి ముద్ద పడుకోలేదు, కానీ సమయానికి వాక్యం మన ఆత్మకు అందుతుందా లేదా అని ఎవరైనా విచారణ చేస్తున్నారా? చేరు. అది యేసుప్రభు ఒక మాట అంటాడండి, నువ్వు చేస్తాను. యేసుప్రభుని సిలివేసి చంపేస్తున్న క్షణంలో ఆయన శిలువు మీద అత్యంత కిరాతకంగా చంపేస్తున్న క్షణంలో ఆ దెబ్బలు చూసి పాపం ఆడవాళ్ళకి కళ్ళంతా నీళ్ళు వచ్చేస్తాడు. చాలా మంది అండి పాపం ఆడవాళ్ళందరూ కూడా కళ్ళంతా నీళ్ళు తెచ్చేసుకుని తెగేడి చేస్తుంటే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు ఆయన? అమ్మలారా, నా కోసం ఏడవకండి అన్నాడమ్మా.
అమ్మలారా నా కోసం ఏడవకండి, అలాగే నేడుపు మానేస్తారేమో, అలాగే నేడుపు మానేస్తారు, మానకండి. ఏడుపు మాత్రం కంటిన్యూషన్ చేయండి. యోబు గారు అంటే నా దుఃఖము చక్కగా తోచబడునుగాక అంటాడు. ఏడుపు మాత్రం కంటిన్యూషన్ చేయండి. అయితే ఎందుకు ఏడవాలో, దేనికి ఏడవాలో, ఎందు నిమిత్తం ఏడవాలో బైబిల్లో చక్కగా చెప్పబడింది. ఒకసారి చూద్దాం యిర్మీయా గ్రంథం 21:10 22:10 అనుకుంటా, చూడండి అమ్మ ఒకసారి యిర్మీయా గ్రంథము, యిర్మీయా గ్రంథము కుటుంబాన్ని మరి ముఖ్యంగా చెప్తున్నా, 22:10 చనిపోయిన వాడిని గురించి ఏడవద్దు. బైబిల్ ఏం చెప్తుందమ్మా? చనిపోయిన వాడిని గురించి నీ కన్నీటి బొట్టులను ఎందుకు వృధా చేస్తావు, ఎందుకు ఏడుస్తావు? ఒకనొక సమయంలో అయితే పౌలు గారు ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఏమంటారు తెలుసా? ఒకనొక సమయంలో పౌలు గారు మాట్లాడుతూ మాట అంటారు, నిజంగా అది చాలా ఊరటనిచ్చే మాట అండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకుండి నిమిత్తం, నిరీక్షణ లేని ఇతరుల వల్లే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడకుండి నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుటా నాకిష్టము లేదు. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుటా మాకిష్టం లేదు, ఎందుకంటే ఆయన దేవుడు నిద్రపుచ్చుతున్నాడు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. నిద్రపోతున్న వాళ్ళు ఎవరో, చనిపోయిన వాళ్ళు ఎవరో, నిద్రపోతున్న వాళ్ళు ఎవరో, నిద్రపోతున్న వాళ్ళు ఎవరో, భూమి మీద దేవుని కోసం యథార్థంగా బతికి భేదరికాన్ని అనుభవించి లాజరు నిద్రపోతుంటే చనిపోయిన వాడు ధనవంతుడు. ఇప్పుడు చనిపోయిన వారి లిస్టులో ఉన్నామా లేక నిద్రపోతున్న వారి లిస్టులో ఉండాలా? చెప్పాలి. ఎవరి లిస్టులో ఉండాలి? నిద్రపోతున్న వారి లిస్టులో ఉండాలి. ఇప్పుడు ఏమన్నాడు? చనిపోయిన వాడిని గూర్చి ఆడవద్దు, వాడిని గూర్చి అంగలార్చవద్దు. కానీ వెళ్ళిపోచున్న వారు ఉన్నారు చూడు, రక్షణ అనుభవం లేక, రక్షణ తీసుకునక, క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించక, ఎప్పటికీ వారి జీవితాల్లో మార్పు అనేది కనబడక, క్రైస్తవ్యంలోకి వచ్చిన మార్పు లేక, కేవలం క్షణిక అవసరమైన మత్తులకు అలవాటు అయిపోతున్న వారు ఉన్నారు చూడు, వాళ్ళ ఖచ్చితంగా వారి జీవితంలో సుఖాలు వెతుక్కుంటున్న వాళ్ళు, సుఖాలు వెతుక్కుంటున్న వాళ్ళు. ఈ మధ్యన రేవ్ పార్టీలు అని కొన్ని వచ్చినాయండి, అందులో స్పెషల్ ఏంటో తెలుసా? 500,000 రూపాయలు అంటండి. నిజంగా అన్ని అది స్పెషల్ ఏంటంటే అన్ని మత్తులు అయిపోయినాయండి. ఒక తాచుపాము ఉంటుందట, ఆ పాము స్కాలర్స్ మధ్యలో ఉంటదంట, వాళ్ళు కాట్ అయ్యిందరంట. అలా కాట్ అయించినట్టునే విపరీతమైన మత్తులకు వెళ్ళిపోతారట. అలా మత్తులకి వెళ్ళిపోయి జలసాగా ఉంటారట. సుఖమే కదా, సుఖమే కదా. అలాంటి వారు రక్షణలో లేరు, మన చుట్టుపక్కల వాళ్ళు రక్షణలో లేరు, మన వీధిలో వాళ్ళు రక్షణలో లేరు, మన యవనస్తులు రక్షణలో లేరు, మన యవనస్తులు వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఇంకా మన వీధుల్లో ఫ్లెక్సీలు కనబడుతున్నాయంటే, తలక మాసంలో ఫ్లెక్సీలు కనబడుతున్నాయంటే, మై రియల్ హీరో జీసస్ క్రైస్ట్ అయితే, నా హీరో, నా హీరో యేసుప్రభు అయితే, ఇంకా ఈ తలక మాసంలో హీరోలు అంటున్నారంటే వాళ్ళకి రక్షణ ఉందా? లేదు కదా, లేదు. అమ్మాబాబులు కనబడతారు లేదు కానీ ఫ్లెక్సీలో మాత్రం తాడికి అంత మొక్క వేసుకుంటారు. ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు. బైబిల్ చెప్తుంది మన చుట్టుపక్కల ఎంతమంది లేరండి నిజంగా రక్షణ లేని వాళ్ళు. సినిమాకి అయితే ముగ్గురిని తీసుకుని వెళ్తారు, చర్చికి తీసుకొస్తాడ? రెండు మాటలు చెప్తున్నావు అనుకోండి, ఆ పక్కన చివరి కూర్చుని ఏం చేస్తారో తెలిస్తే సెల్ ఫోన్ చూసుకుంటే ఎలా ఎలా చదువుతారు? వాక్యం వినరు. నీ ఆత్మలను రక్షించేది వాక్యం అయితే ఆ వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించవలసి ఉంటే
అంగీకరించరు సోదరులారా. అందుకని చనిపోయిన వారిని గురించి ఏడవద్దమ్మా, వాళ్ళు వెళ్ళవలసిన ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు చేసినటువంటి నీతి క్రియలైతే ఆయన మంచి ప్లేస్ను నిర్ణయిస్తాడు. ఆయన వాళ్లకు మీరు జ్ఞాపకం లేరు, మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రయోజనం లేదు. అయితే వెళ్ళిపోవచ్చున్న వారిని గురించి బహుశోధన చెయ్యుడే. నా బిడ్డ రక్షణలోకి రాలేదు, నా కోడలు రక్షణలోకి రాలేదు, నా భర్త రక్షణలోకి రాలేదు, నా భర్త క్రీస్తుని ఎరగక వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడని వాళ్ళ కోసం మొరపెట్టమంటున్నాడు. రేయిం బగలు కన్నీటి ప్రార్థన చేయమంటున్నాడు. నీ కన్నీరుకు కదిలిన దేవుడు నీ భర్తను మారు మనసు దయచేస్తాడు. తెలుసా, నీ భర్తకు మారు మనసు దయచేస్తాడు, బాప్తీసం తీసుకుంటాడు, ప్రభు రాజ్యంలోకి చేరుతాడు, రక్షణ మార్గంలో ఉంటాడు, సేఫ్ జోన్లోకి వచ్చేస్తాడు. నోహు జలప్రలయంలో కూడా వాడలోకి ఎక్కితే రక్షణ, వాడ కింద ఉంటే మరణమే కదా. ఇప్పుడు రక్షణ అనే వాడలోకి ఎక్కిన వాళ్ళు లేరు. అది నీ కొడుకే కావచ్చు, నీ కూతురే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, ఎవ్రీథింగ్, ఎవరైనా కావచ్చు. వాళ్ళందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అగ్నిలోని కొందరినైనా లాగునట్లుగా రక్షణ మార్గాన్ని వాళ్ళకు విశదీపరచాలంటే ఇంటికాడ కూర్చున్నప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడైనా నువ్వు ప్రభు కోసం చెప్తా ఉండు వాళ్ళకి. ఇప్పటికే చాలా మంది జీవితాలు నాశనం చేసేసుకున్నారు. వాళ్ళు రక్షించుకుందాం, వాళ్ళు కాపాడుకుందాం అంటున్నాడు బైబుల్లో. ఏమి స్పష్టంగా చెప్తున్నాడు, చనిపోయిన వాళ్ళ గురించి అడవద్దు, వాళ్ళ గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాళ్ళ గురించి బహు రోదన చేయుడి. ఎన్నోసార్లు చదివాం, వాడు ఇంకా ఇంటికి తిరిగి రాడు. నెక్స్ట్ యోబు గ్రంథం 20:10. యోబు గ్రంథము 20:10. ఒక్క నిమిషం 10:20 అమ్మ, ఎంత చదువు కదా. ఎస్, నా దినములు కొంచెమే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరి దినాలు కొంచెమే కదా, కొంచెమేనా. ఒక పాట ఉంటుంది బాగా ఇష్టమైన పాట, ఇంతల్లో కన్నబడి అంతల్లో ఆవిరయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితము. పాడే ఆవిడికే అలాగుండదు, ఉంటుందా ఈ పాట పాడి బయటికి వెళ్ళి కొడబడుతుంది. ఏంటి స్థలం, నా స్థలంలో కొత్తవా నువ్వు అంటారు. ప్రిల్లరా, నా దినములు కొంచెమే కదా. ఎవరు దినాలన్నా కొంచెమేనండి, కొంచెం అన్నాడు. 969 సంవత్సరాలు బతికిన మానవ ఆయుష్కాలం నోవాహు కాలానికి వచ్చేసరికి 130 పడిపోతే కీర్తనకారుడు మాట్లాడుతూ అంటుంటాడు, 60 లేక 70 సంవత్సరాలు అయినను వాటి వైభవము. ఇంకేముంది, కూర్చున్నాం అనుకో, నుంచోలేని పెద్ద నుంచున్నా కూర్చోలేని పెద్ద ఏముందండి లైఫ్, ఏముందో చెప్పండి. నా దినములు కొంచెమే కదా. తిరిగి వెళ్ళు పల్లకి రాజాలని దేశమునకు, తిరిగి మరలా నో ఛాన్స్. ఒకసారి తల్లి గర్భం ద్వారా భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ సమాధ గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా నువ్వు రావడానికి అవకాశమే లేదు సోదరా. ఉన్నది చిన్న ఆయుష్కాలమే సోదరా. ఆయుష్కాలంలో యేసు చెప్పినట్లుగా చెప్పి మరణించాలి సోదరా. యోహాను సువార్త 17:4. ఏమన్నా చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చి తండ్రి నిన్ను మహిమ పరిచితిని నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీ పని చేశాను ఆయన. ప్రభు చెబుతున్న మాట ఏమండే, మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుని పని ప్రారంభించమా. అసలు
అదే దేవుని పని ప్రారంభించమో మనం ఇచ్చిన ఆయుష్కాలంలో లేదే ప్రభా, నేను పని చేయలేకపోయిన ప్రభా నాకు క్షమించ తండ్రి అన్న నో చాయిస్. అర్థం చేసుకోండి, ఎప్పటికైనా దేవుని పని చేయండి, ఎప్పటికైనా ఆ ప్రభు మార్గాన్ని తెలుసుకోండి, ఎప్పటికైనా వచ్చి వినేసి వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. వచ్చిన వాళ్ళు దేవుని కోసం 10 మందికి చెప్పి వాళ్ళ ఆత్మలను రక్షించే వాళ్ళ ఉంటేనే దేవుడు మిమ్మల్ని పరలోకానికి ఆహ్వానిస్తాడు. నాన్నగారి కోసం చెప్పారు, నిజంగా చాలా సంతోషపడ్డాడు. వెనకాల ఉన్న సేవకులతో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం చాలా గొప్పదే. వాళ్ళిద్దరు స్నేహితులు అన్నారు, ఆ సంఘానికి ఎంతమంది అయితే వస్తున్నారో, ఎంతమంది అయితే ఆటోలో తీసుకెళ్ళాలి, అందరినీ తీసుకెళ్ళి కనీసం వాళ్ళకి వినిపించి మళ్ళీ ఆటోలో తీసుకొచ్చే పంపించుకోడు అంటే ఆయన దేవుని పనిలో నిమగ్నుడై ఉన్నాడు. ఆయన విశ్రాంతిలో ఉండాలని కోరుకుందాం, ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలని కోరుకుందాం. ఆయన డిస్టర్బ్ చేయొద్దు మనం, ఆయన మనం జ్ఞాపకం లేకపోవడమే మంచిది. జ్ఞాపకం లేకపోతే నిద్రపోరేమైన వల్ల అందుకనే దేవుడు ఏం చేశాడు, ఆ బ్రతికిండు వారు తమ శత్రుని ఎరుగు చచ్చిన వారు ఏమియో ఎరుగారు, వారు ప్రేమింపరు, పగపట్టుకున్నారు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరిగిన ఇప్పటికీ వారికి వంతు లేదు. రెస్ట్ ఇన్ పీస్. దేవుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చును. ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు వెళ్ళి మా పరలోకపు తండ్రి నాయన, క్రీస్తు శేషము అనేసరికి, క్రీస్తు శేషులుగా మిగిలిపోవడానికి కుటుంబం జ్ఞాపకాలు వేరు, సంఘ పరిచర్య జ్ఞాపకాలు వేరు. వెనకాతలున్న సేవకులు నాయన ఆయన జ్ఞాపకం చేసుకునొచ్చు, ఆయన ఆధ్యాత్మిక జీవితం కొరకు సాక్ష్యాన్ని పలుకుతున్నారు తండ్రి. ఇదిగో ఆ మనిషి ఉంటే అనేక మందిని సంఘానికి నడిపించేవాడు కదా అని జ్ఞాపకాల్లోకి తీసుకున్నారు నాయన. నాయన నువ్వు ఏ ప్లేసు నిర్ణయించావో మానవ మాత్రమైన మాకు తెలియదు తండ్రి. అతను పరదేశకు కొనుకోబడునో ఎక్కడ కొనుకోబడు నాకు తెలియదని పోవులే అన్నాడు ప్రభా. కానీ మంచి వ్యక్తి, నీకోసం నాయన మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి, ఆయన మంచి ప్లేస్లో ఉన్నాడని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను. ఆయన మనుషులు కాదు నాయన, ఆయనతో ఉన్న అనుబంధం త్వరలో మర్చిపోలేదు తండ్రి. నీ మాటలు మమ్మల్ని ఓదార్చినా మాకు దుఃఖం ఇంకా ఉంది తండ్రి. భార్యను, బిడ్డలను అందరినీ నాయన ఓదార్చండి తండ్రి. ఆయనతో అనుబంధము కలిగిన ప్రతి ఒక్కరిని ఓదార్చండి నాయన. కుటుంబాలను ఓదార్చండి తండ్రి. నాయన మీ కృపతో వాళ్ళ నాయన, వారి కుటుంబం పై నాయన, వారి కన్నీరు తుడుస్తున్న తండ్రి నాయన, వాళ్ళ మనవడి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకున్నారు, వాళ్ళ కుమార్తె విషయంలో, మనవళ్ళ విషయంలో, వాళ్ళ బంధుమిత్ర వర్గం అంతటి విషయంలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు ఆధారపు అనుగ్రహిస్తారని, కొద్దిపడి ప్రార్థనని పాస్సన్నిధి చేర్చుకుంటారని, త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తులు వారి కొన్ని నామం ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ అండి.